ఫ్రెండ్స్ క్యాష్ కరో క్యాష్ కరో క్యాష్ కరో క్యాష్ కరో అంటున్నారు ఏంటి అనుకుంటారా, అదొక యాప్ అండి. ఆ యాప్లో మీకు బోల్డ్ అని చెప్తాను. ఈ వెబ్సైట్ వచ్చేసి ఫండెడ్ బై రిటర్న్ టాటా అనమాట. అయితే మీకు అమెజాన్ అనే యాప్ అండి. అయితే మీకు 22-23 వరకు రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని ఆఫర్స్ పెట్టారు. ఆ ఆఫర్స్ కి సంబంధించిన మీకు ఏంటంటే వాషింగ్ మిషన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, కూలర్లు కానీ, ఇంక ఇంట్లో బట్టలు కానీ, ఇంట్లో స్టీల్ సామాన్ కానీ అన్ని కూడా ఆఫర్లు పెట్టి వాళ్ళు తగ్గింపు ధరలకే ఇస్తున్నారు. ఇంకా నాకు క్యాష్ బ్యాక్ కావాలి అనుకుంటే ఎవరు కాదనుకుంటారు, కావాలి క్యాష్ బ్యాక్ అనుకుంటే మీరు ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు మనీ అనేది సేవ్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అది ఎలా డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఈ వీడియో కింద లింక్ పెడతాను, వాళ్ళ వెబ్సైట్ లింకు. దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే బోల్డ్ అని సామాన్లు, బోల్డ్ అని వస్తువులు అనేది డిస్కౌంట్లు ఇచ్చి అమ్ముతున్నారండి రిపబ్లిక్ డే సందర్భాన. క్యాష్ కరో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోండి ఫ్రెండ్స్. పొదుపు చేసుకోవాలి కదా డబ్బులు, తగ్గింపు ధరలకు మనం ఎక్కడికి వస్తే అక్కడ మంచిగా ఉండే వస్తువులు అయినా సరే మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనం ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. తినే ముందు వాసన చూసి అలవాటు నాకు, ఎందుకంటే ఆ వాసన బట్టి ఇంకొకటి ఏ చంటి బిడ్డ, దాన్ని ఏమన్నా ఉంటే బాగోదు. చంటి బిడ్డ అంట ఉప్పు కారం అన్ని సమానం ఉన్నాయి. ఎలా ఉందమ్మా? అద్భుతం, అమోహం, ఆహా ఓహో. చూడండి వీటి మధ్యలోకి కారం ఉప్పు అన్నీ వెళ్ళి కారం లోపల చేదు అనేది ఎక్కడా లేదు. మీకు ఇష్టం ఉంటే అంత బెల్లం కానీ అంత పంచదార కానీ వేసుకోండి. ఓకే సూపర్ అండి, సూపర్. కరివేపాకు తిన్న వాళ్ళు కూడా తింటారు, బాగా ఫ్రై అయింది. జుట్టు మంచిది, కరివేపాకు పడేయకండి. ఫోటో తీస్తాను, ఉండమా. కనకాంబరాలు బాగున్నాయా? ఈరోజు బయట కొనుక్కొచ్చుకున్నా మార్కెట్లో. అది కనిపించేటట్టు పెట్టు. వీడియో ఆన్లోనే ఉంది. అవునా? పర్లే, మన వాళ్ళు ఏమనుకోలే. సబ్స్క్రిప్ తీసేనా? సబ్స్క్రిప్షన్ చెప్పి. మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ పెరుగు పచ్చడి ఈరోజు కాకరకాయ వేపుడు చేస్తుంది. గతంలో కూడా కాకరకాయ వేపుడు చేస్తున్నాను, చెరిస తక్షి 1లో చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఛానల్ చెరిస తక్షి 2 అనమాట. చాలామంది కామెంట్లు పెట్టిన తర్వాత నేను బాగా ఇంతమంది కామెంట్లు పెట్టారంటే ఒకటి సాంబార్ చేశాను, చెరిస తక్షి 1లోనే పెట్టున్నాను. కాకరకాయ ఫ్రై కూడా ఉంది గతంలో చేసింది, అది కూడా స్టడీ చేయండి. ఇప్పుడు ఫ్రెష్గా కాకరకాయ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లో జాబ్కి వెళ్ళేవాళ్ళు అది చేయాలి ఇది చేయాలి అబ్బా ఎన్ని పౌడర్లు వేయాలని ఆలోచిస్తారు, అలా ఏమీ కాకుండా చాలా సింపుల్గా. అసలు ఇలా కూడా కాకరకాయ వేపుడు చేయొచ్చా, కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని ఇష్టపడినే ఇష్టపడరు. ఈ కాకరకాయ నేను చేసేది చేదంటూ ఉండదండి, చాలా రుచిగా ఉంటుంది. 15 రోజుల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా బయట పెట్టుకున్నా కూడా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఉద్యోగాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు టక్కన అంత బాక్స్ పెట్టుకొని ఒక కాకరకాయ వేసుకొని అంత కారపొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని వెళ్ళిపోవచ్చండి. నిజంగా చెప్తున్నాను, ఇలా నిల్వ ఉండే పచ్చళ్ళు కానీ నిల్వ ఉండే కానీ ఈ వారంలో అన్నీ చేస్తూ ఉన్నాను. స్టడీ చేయండి, నాకు కొత్తిమీర పచ్చడి కూడా పెట్టాను చెరిస తక్షి 1లో. ఈ ఛానల్లో చింతకాయ పచ్చడి కూడా పెట్టాను, అది కూడా చూడండి. ఈ ఛానల్లో 4-5 పచ్చళ్ళు ఉన్నాయి,
ఆ పచ్చళ్ళు కూడా స్టడీ చేసుకొని ఇంట్లో ఉద్యోగాలకు వెళ్ళే పోయే ముందు ఇవన్నీ ఒక రోజు రెండు రోజులు చేసుకొని అలా పెట్టుకుంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని కాకరకాయ వేపుడు చేస్తున్నాను, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకైతే చాలా బెనిఫిట్, బ్యాచిలర్స్ కూడాను. ఓకేనా, సింపుల్ అబ్బా, మీరు ఎక్కువ రిస్క్ పడాల్సిన అవసరమే లేకుండా చేసి చూపిస్తున్నాను. హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇటు చూపించమ్మా, మన వాళ్ళతో ఒకసారి మనసుకి మాట, మీకోసం కష్టపడి విలేజ్ వంటలు అన్నీ చేస్తున్నాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ చెరిసతాక్షి 2, చెరిసతాక్షి 1 అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే పెద్ద ఛానల్. విలేజ్ వంటలే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ తెలుగింటి అమ్మాయిని మీతో ఉంటుంది అనుకోండి, చాలా కష్టపడి చేస్తున్నాను. మీకంటూ నేను ఒక టైం కేటాయిస్తున్నాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే నా పిల్లల ఛానల్ లింకులు కూడా ఈ వీడియో కింద పెడతాను. చెరిసతాక్షి 1, చెరిసతాక్షి 2 రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ గంట కొట్టగానే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట కొట్టాలి. తెలియదు కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్తున్నా, ప్రతి ఒక్క వీడియోలో చెప్పడం వల్ల తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, అంతకన్నా ఏమీ లేదు ఫ్రెండ్స్. సో అనుకోకండి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీకోసమే కదా చేస్తున్నాను. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, వీడియోస్ కూడా కామెడీ వీడియోస్ పెడుతున్నాను. అయితే కాకరకాయ వేపుడు చేసే విధానం, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఇంట్లో ఖచ్చితంగా చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ చేయలేము సరే అమ్మాయికి, ఇది కానీ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. చూపించాము ఒకసారి, ఇవి పెద్ద సైజువి అయినా పర్వాలేదు, చిన్న సైజువి అయినా పర్వాలేదు, పెద్దవి ఉడకవు అని అనుకోవడం పొరపాటు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చేసే విధానం, ఇది పెద్దవే, పెద్దవైనా సరే పైన తొక్క అనేది నేను తీను. ఈ అసలు ఈ తొక్క అసలు మనం తీసుకుంటే ఇందులో ఉండేదే కదా మనకి, మళ్ళీ తొక్క అంతా తీసేస్తే ఇందులో కండేముంటుంది. అలాంటప్పుడు వండుకొని తింటాం ఎందుకు? షుగర్ పేషెంట్లు ఎక్కువగా కాకరకాయ వేపుడు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువగా వారంలో 1-2 రోజులు కాకరకాయ వేపుడు ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, ఇదిగోండి కాకరకాయ పెద్ద సైజే తీసుకున్నా. మీకు నచ్చితే మీరు చిన్న సైజు కాకరకాయలు కూడా ఉంటాయి, అవైనా సరే చేసుకోండి, ఇదే పద్ధతిలో చేసుకోండి. పైన తొక్క అయితే నేను తీను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా హాఫ్ కేజీ తీసుకున్న కాకరకాయలు. ఇదిగోండి వెల్లుల్లిపాయ 1 ఒలిచి పక్కన పెట్టుకోండి. మనమైతే వలం వండి రోట్లో దంచేటప్పుడే తీసేస్తాం, అదొక టిప్ అనుకోండి. తొందర తొందరగా వెళ్ళేవాళ్ళు అయితే రోలు ఉంటే రోట్లో దంచుకొని, దంచిన తర్వాత మనకు తొక్కలన్నీ సపరేట్గా వచ్చేస్తే అప్పుడు తీసేసుకోవచ్చు. మీరైతే ఒలుచుకోండి అబ్బా. ఇదిగోండి 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇదిగోండి చూపించమ్మా, కారం 1.5 స్పూన్ అండి, 1.5 స్పూన్ ఎందుకంటే కాకరకాయలు ఎక్కువ కారం పట్టిద్ది. 1/2 టీ స్పూన్ పసుపు. ఓకేనా, ఇలాగా ఉల్లిపాయ 1, మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. మీరైతే పెద్ద సైజు ఉల్లిపాయలు 1-2 తీసుకోండి. ఉల్లిపాయలు పెద్దవి లేవు కాబట్టి మీకు చిన్న సైజు 2 చూపించాను. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకుంటే సరిపోద్ది. 1/5 కరివేపాకు రెబ్బలు. సింపుల్గా ఇంట్లో కాకరకాయలు అలా కట్ చేశారా, కడాయిలో ఆయిల్ వేసారా, చేసామా. ఆయిల్ 100 గ్రాములు ఆయిల్ పడుతుంది. ఓకేనా, ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే కాకరకాయలు ఫ్రై అవ్వాలా, అది నిల్వ ఉంటుంది కాబట్టి 15 రోజులైనా పాడవదు కాబట్టి. కాకరకాయలో కారం ఎక్కువ పట్టిద్ది, సాల్ట్ ఎక్కువ పట్టిద్ది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పట్టిద్ది. సింపుల్గా చేసి చూపిస్తాను. ఈ పెరుగు పచ్చడి లాంటివి మీరు మర్చిపోలేరు, నెయ్యి వేసుకుని తినండి, అంతే సంగతి. కాకరకాయ చూడండి, ఇలా కాకరకాయని తీసుకొని మధ్యకి 4 పక్కల కాట్ల కత్తితో పెట్టుకోండి. ఓకేనా, ఇదిగోండి ఇలా ఇలా చక్కగా పెట్టుకోవడం వల్ల మనకి కాకరకాయలోకి కారం అనేది వెళ్ళిద్దండి. నేను ఈ తొడేం కూడా తీను ఫ్రెండ్స్, ఎందుకంటే కాకరకాయ మనకి కాకరకాయ పైన తొక్క వేస్ట్ తొడేం వేస్ట్ అనుకుంటే కాకరకాయ కర్రీ చేసుకోవడం ఎందుకు, ఈ కండ తీయకపోవడం వల్ల కూర కలిసి వస్తుంది. కాకరకాయ ఇది ఉండటం వల్ల మనకి కాకరకాయ ఇలా తీసుకొని తినగలుగుతాము, ఎవరికైనా వేయాలనే కూడా చేతల వేయగలుగుతాం. ఓకేనా, కన్వీనెంట్గా ఉంటుంది. కాకరకాయలు ముందుగా 1 డబ్బాలో నీళ్లు పోసుకొని 1 గిన్నెలో శుభ్రంగా కడుక్కొని, ఎందుకంటే కాకరకాయల్లో మట్టి ఉంటుంది, ఆ మట్టి ఇదిగో వీటి లోపలికి ఇళ్ళు ఉంటుంది, అందుకని చెప్పేసి మనం 1 గిన్నెలో నీళ్లు పోసేటప్పుడు ఎత్తిపోయాలి నీళ్లు. ఏదైనా మట్టి గిట్టుంటే కూడా వచ్చింది, 10 నిమిషాలు నీళ్ళలో పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోండి, కడుక్కొని ఇలా చేసుకోండి ఇలా. ఓకేనా, ఈ కాకరకాయలన్నీ కూడా ఇదే పద్ధతిలో ఇలా శుభ్రంగా కట్ చేసుకోండి. చెరిసతాక్షి 1 అనే ఛానల్లో మీకు కొత్తిమీర పచ్చడి పెట్టాను, అరిసెలు వీడియో పెట్టాను, మటను గారెలు వీడియో పెట్టాను, ఇన్ని వీడియోస్ పెట్టాను. ఒక్కసారి ఆ ఛానల్లో కూడా వెళ్ళి స్టడీ చేయండి, రోజుకు ఒక వీడియో చెప్పుని పెడుతున్నాను. ఇంతకుముందు 2 రోజులకు ఒకసారి పెట్టేదాన్ని, ఇప్పుడు డైలీ పెడుతున్నాను.
ఇలా అన్ని కాకరకాయలు ఇలా కట్ చేసుకోండి. చిన్న చిన్న కాకరకాయలు కూడా ఉంటాయండి, ఒకవేళ ఉంటే అలాంటి కాకరకాయలు కూడా తెచ్చుకొని చేసుకోండి. మీరు కాయ అనేది పచ్చిగా ఉండేటట్టు చూసుకోండి. పండు కాయలు అసలు వాడకూడదు, వాడితే కాకరకాయ ఫ్రై అనేది అసలు రుచే ఉండదు. ఇలా పచ్చిగా గ్రీన్గా ఉండే కాయలు తీసుకోండి. కాకరకాయలు చేదుగా ఉంటాయి, అపోహలో ఉంటారు చాలామంది. ఏ ఉండదే, ఎందుకని అరుస్తున్నావు? సంక్రాంతి కోడి పందానికి విధించారు, దాన్ని కోసుకోవడానికి మా పైన వాళ్ళది అనమాట. పాపం వాళ్ళకి మనసు రాలేదు, యూట్యూబ్లో పడుతూ ఉంది కదా కోడి, దాన్ని ఎలా కోసుకుంటాం అని చెప్పేసి కోయలే పాపం వాళ్ళు. బుజ్జే రాజులు, ఒకసారి హీరోని చూపించు. అమ్మాయో అబ్బాయో తెలియదు నాకు. ఏ రాజు, ఇంకొకసారి మన వాళ్ళందరి కోసం వేసుకో. అసలుకే మనోళ్ళు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అంటున్నారు, అందుకని చెప్పేసి పావు గంటలో ముగించేస్తాను 20 నిమిషాల్లో. ఏంటి ఫ్రెండ్స్ అలా చేస్తేనేమో, మీరేమో సరిగ్గా మాట్లాడట్లేదు అంటారు, మాట్లాడితేనేమో మాట్లాడాను అంటారు. తొందరగా చూసారా ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు కూడా తొందర అంటున్నారు. ఎక్కువగా మీరు స్పీడ్గా చేయాలా, లేకపోతే ఒక 20 నుంచి 25 నిమిషాలైనా వీడియో పర్వాలేదంటే? అందరికీ అన్ని కష్టాలు ఉన్నాయి, సో ఇప్పుడు ఎలా చేస్తున్నావు అలానే చెయ్యి. 10 నిమిషాలా పావు గంట ఇప్పుడు డైలీ అలా చేస్తున్నావు అలా చెయ్యమా. చాలా మంది అందరికి అన్ని కలిసి వస్తాయి వీడియోస్ అన్ని కూడాను. నీ వీడియోస్ చూస్తూ ఉంటాము, మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిన తర్వాత, మేము ఇంట్లో పని అంతా అయిన తర్వాత మీ వీడియోసే చూస్తామని ఎంతమంది కామెంట్ పెట్టారు. డైరెక్ట్గా వచ్చి కూడా కొంతమంది అయితే కలవడానికి వచ్చారు ఫ్రెండ్స్, బయటకు వెళ్ళేటప్పుడు కనిపించారు చాలా మంది. కామెంట్లు వీడియో చేయాలమ్మా, మర్చిపోతున్నాం. చేయాలి ఫ్రెండ్స్, పండుగ వెళ్ళింది, పండుగ వెళ్ళిన తర్వాత ఇంకా టైం ఎక్కడిది. ఇదిగోండి వెల్లుల్లిపాయ రోట్లో వేసుకున్నాం కదా, మీకు ఇలా ఎందుకు చూపిస్తున్నారంటే అబ్బా, మనం వెల్లుల్లిపాయలో ఏం తొక్క గురించి మనం అంత టెన్షన్ పడకూడదు. ఈ తొక్క ఎలా తీయాలనేది ఒక పద్ధతిగా తొందరగా అయిపోయిద్ది, దానికోసమని నేను మీకు ఇలా తొక్క తీయకుండా దంచి చూపిస్తున్నాను. చూపించు ఇలా పైన చూపించు. ఇలా సపరేట్గా వచ్చేస్తాయి. చాలా స్పీడ్గా ఉద్యోగాలకు వెళ్తారబ్బా పొద్దున్న 5:30 లేచి, అలాంటి వాళ్ళకు ఇది ఒక మంచి టిప్ అనమాట. ప్రతిసారి చెప్తున్నా, ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తున్నారో తెలీదు ఛానల్లోకి, వాళ్ళందరికీ అప్డేట్స్ ఇచ్చినట్టుంటుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉన్నాను. రిపీట్ చెప్తుందని డైలీ చూసే వాళ్ళకైతే రిపీట్ అనిపిస్తుంది, కొత్తగా చూసే వాళ్ళకైతే ఏమనిపించదు. ఇదిగోండి 1.5 స్పూను ఇంట్లో పట్టించిన కారం. మీరు కారం కొంచెం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి, తక్కువ వేసుకోకూడదబ్బా. 1/2 కేజీకి మోతాదులో లేకపోతే అందరు ఇలా కారం తినరు కదమ్మా. లేదు మీకు అలా అనిపిస్తుందా, అది కారం కాకరకాయలో పడిన తర్వాత ఉప్పు వినేస్తాం కదా ఆటోమేటిక్గా, అది కాకరకాయలో ఉండే చేదుకి కారం చచ్చిపోయింది. ఇష్టం ఉండే వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు, అర్థమైందా ఫ్రెండ్స్? బెల్లం ఇష్టం, నేను ఎప్పుడు బెల్లం వేసే చేస్తాను. ఈసారి బెల్లం వేయట్లా, మీకు ఇష్టం ఉంటే ఇదిగోండి ఇంత నిచ్చుమ్మా. ఒక ఇంత గడ్డ చిన్న గడ్డ చిత కొట్టుకొని వేసుకోండి, ఫైనల్గా ఇప్పుడు కాదు దించే ముందు వేసుకొని అలా అలా దించేసి ఇచ్చేసుకోవచ్చు. నిమిషాలు ఇప్పుడు దంచు. ఏ క్లారిటీ, 1 స్పూన్లో నుంచి నేను 1/2 టీ స్పూన్ అనేది నేను కారంలో వేసుకున్నా. యూట్యూబ్ కోసం అని చెప్పేసి చూపించమా, యూట్యూబ్ కోసం అని చెప్పేసి నేను ఎన్ని ప్లేట్లు వేసుకొని నీట్గా చూపించాలి కాబట్టి ఇంతలే కానీ, లేకపోతే కడాయిపోయి మీ వేడి తక్కన ఎక్కువ కట్ చేసే గ్యాప్లోనే కాకరకాయ సగానికి సగం అయిపోయింది. చూపించు దీని లోపల ఏంటి, వాటర్లా ఉంది. వాటర్ కాదు, అది లోపల రసం ఉంటుంది కదా, బబుల్స్ లా ఉంది. బబుల్స్ కాదు, అది గింజలు ఉంటాయి లోపల. ఏదో ఒకసారి చూపించు మన వాళ్ళకి, మన వాళ్ళందరు చూడండి. ఇప్పుడు మీకు ఇందులో ఎలా తెలిసి తీసేస్తున్నాను ఫిల్టర్ చేసి వెల్లుల్లిపాయ.
ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయ వచ్చేటప్పుడు చేతుల్లో గుచ్చుకుపోయి వచ్చి రాక కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెల్లుల్లిపాయలు ఒలవడానికి ఒక పెద్ద కష్టపడుతూ ఉంటారు. అలాంటి బంగారు తల్లుల కోసం నేను ఇది చెప్తున్నా. గతంలో చిన్నప్పుడు అందరూ అయ్యే చేస్తారు ఫ్రెండ్స్. ఏముంది ఏముంది నేను ఉన్నానుగా మై హోనా కైకు కాకరకాయ పెట్టి కొడతా నిన్ను. కాకరకాయ అయినా ఓ కరేలా కరేలా లేకే మార్తీ అని అంటుంది మా అమ్మాయి. ఇక్కడ అందరు తెలుగు వల్ల ఉన్నారు, హిందీ ఎక్కువలేరు. అయితే క్యా హోయా జీ అభి తుమే క్యా బాత్ కర్తి హో జ్యాదా బాత్ కర్తి హో లేకే మారిం కల్లో చుప్కే బయట చుప్కే బయట మూచ్కే బయట బోల్నా చుప్కే నై ఏదో ఇట్లా అమ్మా ఇటు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మాట్లాడింది ఉర్దూ, హిందీ క్లియర్ గా మాట్లాడగలను, ఉర్దూ కూడా వచ్చు, ఉర్దూ హిందీ అన్నీ మాట్లాడతాను. ఏంటి ఇంత లాంగ్వేజ్ విలేజ్ వాతావరణం లాగా మాట్లాడారనుకుంటారా? ఉర్దూ అనేది కొంచెం అలాగే ఉంటుంది, ముస్లింస్ అలా మాట్లాడతారు కాబట్టి వాళ్ళ అభిమానం కోసం వాళ్ళు కూడా మా ఛానల్ చూస్తారంట, సరదాగా నవ్వుకుంటారని చెప్పేసి వాళ్ళ కోసం చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఎలా వచ్చేసింది చూసారుగా తొక్కలు, ఇదిగో చూపించమా. అయితే ఇంగ్లీష్లో మాట్లాడు. ఇంగ్లీష్లో నువ్వు చెప్పు, నేను దానికి రిపీట్ చెప్తా. యో 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 కాకరకాయనే ఉంటారే, కాకరకాయనే ఉంటారో చెప్పు, ఆ ఫ్రై చేస్తుందని చెప్తాం మన వాళ్ళందరికీ. కాకరకాయ ఫ్రై అని కాకరకాయ ఫ్రై అని ఇంగ్లీష్లో అంటారా? నువ్వు ఎందుకు లైట్ వస్తున్నావు? ఫ్లాష్ లైట్ తీసేయి. ఫ్లాష్ లైట్ అది ఫ్లాష్ లైట్ కాదు, తీసేయి లైటు. పట్టపగలు ఎందుకు? బోధులు వచ్చింది కట్టేసా. ఇదిగోండి శుభ్రంగా దంచుకున్నాం కదా, కలుపుకున్నాం రోట్లోనే, ఎందుకంటే కారం ఓ పక్క ఉప్పు ఒక పక్క ఉంటుంది, అందరు బాగా ఇలా తిప్పేసి ఫిల్టర్ చేసి ఇదిగోండి చెత్త అంతా తీసేసాం. ఫ్రెండ్స్ కొయ్యలు గిచ్చుకున్నాం కదా, కాకరకాయ ఫ్రై చేసుకుందాం. తిని పెడుతున్నాను బెటర్ మిలాన్. అదేంటిది వాటర్ మిలాన్ లాగా? బెటర్ మిలాన్ అంటే కాకరకాయ చెప్పు, బెటర్ మిలాన్ ఫ్రై. బెటర్ మిలాన్ ఫ్రై చేస్తుంది, బెటర్ మిలాన్ ఫ్రై కాదు, బిట్టర్ మిలాన్ ఫ్రై. బిట్టర్ మిలాన్ ఫ్రై ఫ్రై చేస్తున్నాను. ఫ్రైయే కదా ఫ్రై. ఆ కోడ్ జుడు కొట్టుకుంటుంది బాక్స్ పెట్టుకొని. అదేంటి పాల టిన్నా? పాల టిన్ అంటే ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. కడాయి వేడైంది చూడండి, గుంట గరిట తీసుకున్నా. మీరు 100 గ్రాములు ఆయిల్ వేసుకోండి, మీకు అందాజా కోసం చెప్తున్నా. నేనైతే 4 వేస్తున్నాను దీంతో, ఎందుకంటే కాకరకాయలో కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. 4 వేసా. మీరు 100 గ్రాములు వేసుకోండి సరిపోద్ది. 4 అంటే ఎన్ని స్పూన్లు? 4 అంటే నాకు పంచకే పలకనా ఫ్రెండ్స్. ఇది నేను ఏదో చెప్పాను, ఒక 20 చెంచాలు స్పూన్లు వంట చేశాను. గ్లాస్ లెక్కలో చెప్పు. గ్లాసులు అయితే 100 గ్రాములు గ్లాస్తో ఒక గ్లాస్, ఆ బట్టీ తాగే కప్పును చూసారా, పెద్ద సైజు కప్పు బాగా లాగిస్తాం, ఆ కప్పుతో ఒక కప్పు వేసేయండి. వేయమన్నారని పక్కన బాగా వేడివేడి ఆయిల్ కాగుతున్నప్పుడు ఇలా వేసేసారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రమే. నేను చెప్పేది మిగతా వాళ్ళకి కాదులే ఫ్రెండ్స్, సీనియర్స్కి కాదు నేను చెప్పడం, జూనియర్స్కి. వాళ్ళు అలాగే చేస్తారు ఎందుకంటే గతంలో మేము కూడా అలాగే చేసాం కాబట్టి. సరే చూడండి, సాల్ట్ ఫస్టే వేసేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు పట్టినట్టుగా తర్వాత పట్టదు. ఇప్పుడైతే మనకి ఉప్పు అనేది లోపలికి కూడా వెళ్ళిద్ది, కాయి లావుగా ఉన్నప్పుడు మగ్గిన తర్వాత లోపలికి అంతగా వెళ్ళదు, అందుకని చెప్పేసి కాకరకాయలు ఎప్పుడైతే వేసుకుంటున్నామో మనం అప్పుడే వేసేసుకోవాలి. మూత వేసుకోకూడదండి, మూత వేసుకుంటే మగ్గిపోతాయి, తొందరగా మగ్గిపోతే ఫ్రై అవ్వు, అందుకని చెప్పేసి మరీ పెద్ద మంట పెట్టేసి మళ్ళీ మార్చకండి దయచేసి. పెద్ద మంట పెడితే తొందరగా ఎర్రగా అవుతాయిలే కానీ లోపల పచ్చిగా ఉంటుంది,
మీడియం మంట మీద ఇలా తలబెట్టుకుంటూ ఉండండి. అదే పనిగా తిప్పకండి, నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఒకసారి కలబెట్టాం కదా, మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత కింద నుంచి అలా కలబెడతా ఉంటే నుజ్జు నుజ్జు అవ్వకుండా ఉంటాయి. ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం. అన్ని తిరగా బోర్లా వేసుకొని ఇలా తిప్పుకోవాలి చక్కగా. ఉల్లిపాయలు కట్ చేసుకుందాం అండి. ముందుగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు నల్లగా అవుతాయి, అందుకని చెప్పేసి కట్ చేయాల. కాకరకాయ ఫ్రై అవుతుంది కదా, నిలువుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు. మీకు ఒక విషయం చెప్పనా, అందులో పచ్చెనపప్పు, తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవచ్చు, కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ వేయకుండా కూడా కాకరకాయ ఫ్రై ఎంతో అద్భుతంగా చేయొచ్చు అని ప్రూవ్ చేసుకుంటుంది మీ పెరుగు పచ్చడి. అవన్నీ వేసి చేసిన వీడియో సిరీస్ సతాక్షి 1లో ఉంది. ఓకే, చూడండి. బెల్లం కూడా వేస్తారు, దించే ముందు బెల్లం కానీ ఒక స్పూన్ చక్కెర కానీ వేసుకొని చేసుకుంటారు. ఆ కాకరకాయ ఫ్రై వేరు, ఇప్పుడు ఇది వేరు. ఓకేనా, గతంలో చేశాను అది, అది కూడా ఒకసారి చూడండి. సిరీస్ సతాక్షి 1లో ఉంది, కాకరకాయ ఫ్రై అని కొడితే వస్తుంది. కొంతమంది అడ్డంగా కూడా కట్ చేసుకుంటారు. అదే చెప్పాను కదా చాలా వెరైటీస్ ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి. సన్నగా కట్ చేసుకోండి నిలువుగా, ఎందుకంటే ఉల్లిపాయ మనకి ఫ్రై అవ్వాలి కదా. లావుగా ఉంటే మగ్గుతుంది అనమాట, మగ్గకూడదు. ఇందులో ఫ్రై అవ్వాలి కాకరకాయ ఫ్రై, నిలువ ఉండాలి కదా. అది ఎన్ని రోజులు ఉంటుంది కాకరకాయ ఫ్రై? 10 రోజులు 15 రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్. యథార్థం ఇది, మీరు కావాలంటే పెట్టుకొని చూడండి. బూజు పట్టదు, చేతులు తడి తగలకుండా ఉంటే ఏదైనా అంతే, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే కాకరకాయ ఇప్పుడు కాకరకాయ ఇలా పిసకటం వల్ల మనకి దేని దానికి విడివిడిగా పొరలు పొరలుగా డివైడ్ అవుతాయి. అందుకని డివైడ్ అయితే తొందరగా ఫ్రై అవుతాయి, అందుకని చెప్పేసి ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు యాడ్ చేద్దాం. చూడండి తిప్పున్నా, ఎక్కువగా నుజ్జు నుజ్జుగా తిప్పుకోకండి, అలా తిప్పుకుంటే ఇరిగిపోతుంది. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇందులో వేసేటప్పుడు మా పిల్ల వీడియో తీయటం మర్చిపోయిందంట ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయలు అందులో వేసాను చూడండి, జస్ట్ ఇప్పుడే వేసాను, ఒక 2 నిమిషాలు అవుతుంది. వేసి ఇలా తిప్పుకోవాలి. మరి చిన్న మంట పెట్టకూడదు ఫ్రెండ్స్, దీనికి మీడియంగానే మంట ఉండాల, ఎందుకంటే మరి సన్న మంట పెడితే ఏమవుతుంది, దశ మెత్తగా అయిపోతుంది. కాకరకాయ ఉల్లిపాయ బ్రౌన్ షేడ్ వస్తుంది చూసారా, ఇంకా కొంచెంసేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే మాడు తగిలితే నల్లగా అయిపోతాయి ఉల్లిపాయలు, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ బ్రౌన్ షేడ్ వస్తుంది చూసారా, ఇంకా కొంచెంసేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే మాడు తగిలితే నల్లగా అయిపోతాయి ఉల్లిపాయలు, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి వెల్లుల్లిపాయ కారం వేసుకుందాం. ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ షేడ్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకున్నాం కదా, పదా ఇంకెందుకు లేదు ఇవ్వండి.
చూడండి ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్లో వచ్చినాయి, కాకరకాయ కూడా మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఉప్పు వెల్లుల్లిపాయ వేసుకుని దంచుకున్న కారం దీంట్లో వేసేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు మంట తగ్గించేయాలి మనం. ముఖ్యంగా మీకు ఇప్పటి నుంచి మంట ఉండకూడదు, ఎందుకంటే మనం వేసుకున్నాంగా వెల్లుల్లిపాయ కారం, ఇంకా కారం వేసామంటే మాత్రం ఇక మనకు అక్కడ మంట అనేది తగలకూడదు. ఇదిగోండి కరివేపాకు ఒక 5-6 రెబ్బలు వేసుకోండి, బాగా మంచి వాసన వస్తుంది. బొగ్గుల మీదే ఇంక ఇప్పటి నుంచి, అర్థమైంది ఫ్రెండ్స్? మంట తీసేయలేకపోతే నల్లగా అయిపోయింది కారం. అయిపోయిందా? ఏ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా శుభ్రంగా ఇలా తిప్పుకుంటూ ఉన్నాం కదా, బొగ్గుల మీద అలా వదిలేయాలి ఒక 5 నిమిషాలు. మూత అనేది పెట్టకూడదు, మూత పెడితే మగ్గుతాయి అనమాట. అలా మగ్గటం నాకు అస్సలు ఇష్టం ఉండదు, మగ్గితే నుజ్జు నుజ్జు అవుతాయి. 5 నిమిషాల పాటు ఇలా ఉంచుకున్న తర్వాత బాగా కలుపుకున్నాం అనమాట. ఇప్పుడు వరకు మనం కారం అదంతా పట్టేటట్టుగా కలుపుకున్నాం కదా, అలా బొగ్గుల మీద వదిలేయాలి 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత ఇంకెందుకు లేటు, తినడానికి మనం సిద్ధంగా ఉండాలి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇక మనం దించేసుకొని తినేద్దాం. చల్లకొచ్చి ముద్దది ముంత చల్లకొచ్చి ముంత దాచారంట. కాకరకాయ వేపుడు ఎలా చేశానో చూడండి. కాకరకాయ వేపుల్లో కారం అనేది కూరి గుమగుమలాడుతుంది, కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది సింపుల్ ప్రాసెస్ చేశాను. వీడియో వరకు పూర్తి వరకు వీడియో చూడండి, ఓకేనా?